ఒకరు వచ్చిన పానకంలో పుడక అంటారు. అదే ఒక స్కిట్ లో 10 మంది పానకంలో పుడుకులు ఉంటే దాన్ని సుధీర్ స్కిట్ అంటారు. ప్లీజ్ వెల్కమ్ స్వీడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. తీసుకొచ్చిన గెటప్ సీన్ అని చెప్పి పెద్ద నేమ్ ఇచ్చేవాడికి నాగబాబు బుల్లి తెరస్ కమలాస్ అని చెప్పారు. అమీర్పేట్ 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 మైత్రివనం ఆటో పంచడం అంటే ఆటో నడుపుకున్నారు దైత్యుడు అమీర్పేట్ అంటే అది కూడా టీమ్ లీడర్ అయ్యండి అనవసరం వీడికి లైఫ్ ఇచ్చారా నిన్న ఎవరు జోగాడు కదా పడుకో. రష్మి తర్వాత అందరు ఉన్నారు బాగా దేహే చూసాగా ఏం ఉండదు హైప్ కోసం తప్ప ఏం చేయలేడు కల్లో కూడా హైప్ ఇడికి ఏమైంది రష్మి కల్లో కొట్టినట్టు వచ్చింది. ఏ కల్లో కొట్టిందిరా కల్లో అంటే ఈ కల్లో కాదు కళ్ళు మూసుకున్నా వచ్చే కల్లో కొట్టింది నా. రష్మి నువ్వు బాగా మంచి ఫ్రెండ్స్ రా ఎప్పటికైనా కల్లో కూడా నిన్ను కొడుతుందా కల్లాగా ఉండాలి అవన్నీ. శ్రీమన్ మనోహర సురాగిణి దివ్యమూర్తి గంధర్వ కిన్నెర సురాచిత గీత నిండు చంద్రుడు వచ్చి లగరా రామ్ప్రసాద్ అబ్బా పడుకునేరా కొంచెంసేపు. హలో ఏమైందిరా యాక్ట్ చేద్దాం అనుకున్నాను ఈ రోజు ఆడిషన్ ఉంది నాకు ఎలా ఉంటుంది బాగుంటదా చెత్తనాల నిజం డిస్టర్బ్ చేస్తా కదా లేకపోతే లేస్తారా ఏదో చేయాలి కదా లేపడానికి అందుకని లేపా. టీ దాదా కాఫీ దాదా టీ నువ్వురా కాఫీ అది టీ పెట్టే ఇది కాఫీ పెట్టే ఆ బ్రష్ ఏంట్రా నోట్లో ఏ మీ ఊర్లో ఎక్కడ పెట్టుకుంటారు మొన్న ఏదో సినిమా ఆడిషన్ కి వెళ్ళా కదా ఏమైంది నేను చేయనని చెప్పారా ఏ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంట చేయొచ్చుగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ రే సుధీర్ చేస్తే గీస్తే హీరో అంతే ఇదే డైలాగ్ సినిమాలు చెప్తే పెద్ద కామెడీ అయిపోతాను పిచ్చి పిచ్చి అసలు వేస్తారా నేను హీరోలో ఉండరా ఏంటి ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మా అంటే 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 చాలా మార్చద్దా అంటే ప్లీజ్ అప్పుడప్పుడు జోక్లు వేస్తాడు మార్చద్దాం అమ్మా హీరో ఏంటి రామ్ప్రసాద్ గారు ప్లీజ్ కామెడీకి హద్దుంటా సుధీర్ అంటే నేను హీరోలో ఉండలా అరే సుధీర్ చెప్పాలి కదా ఇది ఎక్కువ డాక్టర్ చూపించాలి మళ్ళీ మనం సరే టిఫిన్ ఏం చేశారు నేను ఇడ్లీ చేశాను దోశ చేశాడు నువ్వేం చేస్తావు నాకేం తెలుసు మెక్డానల్డ్స్ లో నాకు శాండ్విచ్ చెప్పండి శాండ్విచ్ దానికిరా మీరంటే నార్మల్ పీపుల్ మీరు ఏది తిన్నా పర్లా నేను కాబోయే హీరో అంటారా డైట్ ఆ గ్లామర్ మెయింటైన్ చేయాలి నేను ప్లీజ్ అమ్మా ఆంటీ 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 ప్లీజ్ మార్చొద్దు అంటే ప్లీజ్ చాలా మార్చేస్తున్నారా నీ వాళ్ళు చాలా మార్చేస్తాను చూడు ఎవరు బాధ్యత ఎవరు వస్తారు సిట్టు నేను హీరో పరిగ్రహడా చెయ్యి అందుకే మీకు కలుతున్నాను చెప్పారు ఎప్పటి నుంచో నాకు అర్థమైందిరా మీ ఇద్దరు కంటే నేను అందంగా ఉంటాను చెప్పారు మీ కుళ్ళు ఆంటీ కదా నిన్నానాలి 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 పెట్ట నేను తీసుకొచ్చి ప్రతి దానికి మెడిసిన్ దొరుకుతుంది ఇలాంటి దానికి మెడిసిన్ దొరకదు రే పెగ్గేస్తారా ఏది మంది అది నేను పెగ్గేస్తారా అన్న నా దగ్గర మందుంది అనలేదు హీరోలాగా ఉంటారా డబ్బులు ఇవ్వచ్చు కదరా మీరేదో తెచ్చుకోండి నాకు మట్టికి రెడ్ వైన్ ఇంపోర్టెడ్ రెడ్ వైన్ ఎందుకురా హీరో కదరా ప్రభాస్ బాడీ మహేష్ బాబు కలర్ ఇంకేం కావాలి ఇలాగే అంటూ ఉండండి ఏదో ఒక హీరో అవుతాను క్యూ క్యూ కడతారా నా కోసం ఫ్రాంక్ మాట్లాడుతున్నా నేను విషయం అడుగుతాను సీరియస్ గా చెప్పండి అరే రామ్ప్రసాద్ చెప్పరా నీకు నేను ఇష్టం సీనియర్ గారు ఇష్టం రా ఏంట్రా క్వశ్చన్ నాకు నువ్వన్న ఆడని ఇష్టం లేదు ఎలా చెప్పాలి బయటికి నేను అదిరా ఫ్రెండ్షిప్ అంటే అదిరా ఆయన చూసి నేర్చుకోరా ఇద్దరుడా ఇష్టం లేదని చెప్పాడు ఇద్దరు సరే సీను నువ్వు చెప్పరా నీకు నేను ఇష్టమా రామ్ప్రసాద్ గారు ఇష్టమా ఎలా అడుగుతారా క్వశ్చన్ నువ్వు
అడుగుతా ఇద్దరు రెండు కళ్ళని ఎలా చెప్పాలరా నేను? నాకు ఈవెంట్ వేరే వాళ్ళతో చేయమంటే ఎప్పుడు ఒప్పుకోనరా? నేను రాంప్రసాద్ సీన్ గారు చేస్తా, ముగ్గురుగా చేస్తా ఈవెంట్ అని చెప్పి ప్రతిసారి ముగ్గురుగా మాట్లాడతానరా? అది నా ఫ్రెండ్షిప్ అంటే. చంద్రన్న నువ్వు ఏదో స్కిట్ చేసారంట కదా డబ్బులు పంపించు. సరేరా, రాంప్రసాద్ ఇష్టమా నేను ఇష్టమా నీకు? అటెండ్ చూస్తున్నారా? ఒరే రష్మిని కనుక్కుందాం, ఎవరిష్టం చెప్పమంటా అని చెప్పి నాడు చూసారా? ఈలోపు కూడా వేస్తారే. ఒకటి చెప్తాను వినరా, నాకు మీ ముగ్గురు అంటే ప్రాణం రా. ఎంత ప్రాణం అంటే నేను హీరో అయిన తర్వాత కంపల్సరీగా మీకు ఫ్రెండ్ క్యారెక్టర్లు ఇస్తారా? పక్క అసలు ఫిగర్ ఉండాలి, ఇంకా రాలేదండి. ఇదిరా ఫిగర్ అంటే. ఎక్స్క్యూజ్ మీ, మీరంటే నాకు చాలా ఇష్టం, మనం ఇప్పుడు కొంతసేపట్లో కలిసి మాట్లాడుకుందాం. ఈ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చి కలుస్తావా? వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకు రాదు? ఈ రోజు రాత్రికి నీతో మాట్లాడాలి, వచ్చి కలిసి అంత నచ్చనా? నువ్వు పడుకునే వస్తా, తప్పకుండా వస్తా. వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్. నా గురించి కూడా వెయిట్ చేస్తారా? పడుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. గురు పడుకున్నారు, వెళ్దాం. మందేకి నెదలకి బాగా పడుకున్నారు, ఇదే మంచి టైము. ఎలా సీను? ఎక్కడికి? జాగింగ్ వెళ్తారా? కరెక్ట్ టైంకి లేపారా? నేను జిమ్కి వెళ్ళాలి. ఎక్కడికి అంటే? రాత్రి మంజర్ పళ్ళు తెచ్చుకుంటారా? ఆహా, టైం సరిపో ఒంటి గంట దొరికితే కదా. అవును. ఏరా, ఎక్కడికెళ్తున్నారు? నేను జాగింగ్కి వెళ్తున్నారా? నేను జిమ్కి వెళ్తున్నానరా. నేను మంది తెచ్చుకోవడానికి వెళ్తున్నా. సరే, అలా నేను ఇక్కడ ఉంటాను. రావా? లేదురా, నేను కాబోయే హీరోయిన్ కదా, మార్నింగ్ వస్తే డార్క్ సర్కిల్స్ వస్తాయి. గంట సేపు అయిపోయింది జోకే, మీరు ఇంకా అవుతుంటే నాకు నిజంగా ఫీలింగ్ వస్తుంది. లేరు, ఇదే మంచి టైం, ఇదే మాడుకుంటే బెస్ట్ మనం. నువ్వు దేనికి వచ్చావు? వాటర్ అయిపోయింది కదా, అడుగుదామని వచ్చారా? దేనికి వచ్చావు? వీడు యాక్చువల్ వాటర్ అయిపోయిందని చెప్పి వచ్చాడు ఇక్కడికి, బకెట్ తీసుకోకుండా వచ్చాడు. బకెట్ తీసుకుందామని చెప్పి వచ్చాను. నువ్వు దేనికి వచ్చావు? అంటే వీడు బకెట్ తెచ్చాడు కదా, దానికి బొక్క పడ్డదని చెప్పడానికి వచ్చా. నువ్వెందుకు వచ్చారా? ఆ కన్నోని బకెట్ ఇది కాదు, వేరేది, అది చెప్పడానికి వచ్చా. సరే వెళ్ళిపోదాం, పదండి పదండి, వెళ్ళిపోదాం, పడుకోండి. ఇదే ఫ్రెండ్షిప్? ఒక అమ్మాయి కోసం నన్ను మోసం చేస్తారా మీరు ముగ్గురు? నువ్వేం చేసా? అంటే నేను మాట్లాడడానికి వెళ్ళా? ఆ, మేము పాట పాడడానికి వెళ్ళాలి. మాట్లాడడానికి నాకు రాసింది. హలో హలో, మీ ఇద్దరు కాదు నన్ను పిలిచింది లెటర్. హలో, మీ ముగ్గురికి కాదు, నాకు రాసింది.
మొహాలు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? హీరోరా, నాకు రాసిద్ది మీకెందుకు రాసిద్దిరా? ఇప్పుడు మనసుకి మనమే చూసుకోవాలరా. అందరూ మూసారు టీవీ. పిచ్చి పిచ్చి అడగలాడతారా? అమ్మాయి లాగ పడతారా? మీకు కాదు, అమ్మాయి వీడికి లెటర్ రాసావు నువ్వు? అయ్యో లేదండి. వాడికి రాలేదండి. నాకు లేదే. వీడికి నువ్వు చూసుకో వద్దా. మీకు కుళ్ళురా అమ్మాయిని పడిపోద్దని ఆడవారం వాళ్ళకి అద్దాలు వేరలేని పోలగల గారు ఎప్పుడో చెప్పారు. అవునంటే కాదనిలే, కాదంటే అమ్మాయికి నేనంటే ప్రాణం రా. ముందు నాకన్నది కదా కాదని. ఆడేమనుకోవాలరా? ఆడేమనుకోవాలి? నేనేమనుకోవాలి? ఈ నెల కదరా. రే హీరో మే చెయ్యేస్తా ఉంటా తెలుసుగా. అరే నేను రూమ్ మారిపోతున్నాను రా. అరే నిజం చెప్పరా, నేను హీరోలో ఉన్నా? కొట్టుకో, నేను నువ్వే కొట్టుకో సీను. ఇంకోసారి చెప్పరా, నేను హీరోలో ఉన్నా? చెప్పు చెప్పు. కొట్టు నాడు, కొట్టు 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 కొట్టు. నాకు అర్థం అయింది. కొట్టు కొట్టు. ఏం లేదు రష్మి, మందులు వాడితే సరిపోతుంది. మీ ఫ్రెండ్షిప్ వట్టే ఫ్రెండ్షిప్ కదా, అసలు ఏదైనా కూడా మొత్తం సింగపూర్ లో జరిగింది అట్లే స్కిట్ గా చేసేసారు. అసలు ఎంత నాచురల్గా ఉంది పర్ఫార్మెన్స్. నేను ఉండిపోయాను, ఎయిర్పోర్ట్ ఉండిపోయాను మేడం. సింగపూర్ వెళ్ళా నేను. నేను హైదరాబాద్ ఉండిపోయాను రాదవా. నా పాస్పోర్టే లేదు, నేను ఎలా వెళ్తాను? బాగుంది. నువ్వు హీరో అవుతావు కదా, ముగ్గురులో అయ్యో కెపాసిటీ ఒకటిగా ఉంది. సుధీర్ సార్ నువ్వు అవుతావు హీరో. థ్యాంక్ యూ సార్. నా డబ్బులతో, నాకు స్క్రిప్ట్ వచ్చే డబ్బులతో వాడికి నేను హీరో చేస్తాను. నేను అడిగి ఫ్రీగా స్క్రిప్ట్ రాస్తాను. నువ్వేం చేస్తావు సార్? ఆడు చేసిన సినిమా నేను ఒక్కనే చూస్తాను. బాగుంది, గుడ్. థ్యాంక్ యూ సార్.